అందరికి నమస్కారం. నా పేరు భుజంగం, గ్రామం కంబాలపల్లి, మండల్ సదాశివపేట్, జిల్లా మెదక్. నేను ఎస్సీ కులంకు చెందినవాడను. మా దగ్గర సొంత పొలం అంటూ లేదు. ఇంతకుముందు కూలి పని చేసేవాడిని నేను. కూలి పని చేస్తుంటే వీళ్ళు మా గ్రామ సంఘం వాళ్ళు ఏం చేశారంటే నాకు ఒక 10,000 లోన్ అప్పుగా ఇచ్చారు. ఇట్లా పిలుచుకొని 10,000 అప్పు ఇచ్చి ఈ 10,000 అప్పుతోని ఈ 10,000 రూపాయలు తీసుకొని భూమి కౌలుకు తీసుకొని ఇట్లా నువ్వు కూరగాయలు వరి మడి అవి వేసుకోవాలని నాకు వాళ్ళు చెప్పడం జరిగింది. నేను ఏం చేశానంటే 10,000 తీసుకొని ఒక అర్ధ ఎకర భూమి బోర్ ఉన్న దగ్గర నీళ్ళ సౌకర్యం ఉన్న దగ్గర 10,000 పెట్టి కౌలుకు తీసుకున్నాను. సంవత్సరానికి ఒక 10 క్వింటల్ శ్రీవారి వేయడం జరిగింది. ఒక 10 క్వింటల్ కూరగాయలు పెట్టాను. ఆ 10 క్వింటల్ పొలంలో దాన్ని కోసి కష్టపడి చేస్తుంటే దానికి ఒక 10 సంచులు ఇంటికి వచ్చినాయి, ఒక 2 సంచులు కూలళ్ళకు పోయినాయి. కూరగాయలు కూడా ఇప్పుడు నడుస్తున్నాయి, మంచి రేటే ఉన్నది ఇప్పుడు కూరగాయలకు. శ్రీవారి పద్ధతి గురించి నాకు ఇంతకుముందు తెలియదు. ఇప్పుడు శ్రీవారి వేయడంతో చాలా ఈజీ ఉంటుంది, విత్తనాలు కూడా చాలా తక్కువ పడుతుంది, కష్టం కూడా చాలా తక్కువ ఉంటుంది, ఆదాయం బాగుంటుంది శ్రీవారి పండించడంతో. అంటే మనము ఒక ఎకరకు 2 కిలోల విత్తనాలు పడతాయి. 2 కిలోల విత్తనాలు అంటే మన ఆ విత్తన శుద్ధి చేసి నారుమడి ఎత్తు చేసుకొని 8 రోజుల నారు వేయడం జరుగుతుంది, 8 లేక 12 రోజులు. ఫస్ట్ మార్కర్తో తింపుకున్న తర్వాత శ్రీవారి నారును ఒక్కొక్క దాన్ని వేయడం జరిగింది. ఒక్కొక్క నారు వేస్తే ఈరోజు 75 నుంచి 80 పిలకల దాకా వచ్చినాయి. వేసినాక శ్రీవారి వేసిన తర్వాత 20 రోజుల నాటికి పసుపు తెలుపు పల్లెలు, లింగకర్షక బుట్టలు, పక్షు తావరాలు పెట్టడం జరిగింది. ఈ లింగకర్షక బుట్టలతో మనకేం లాభం వస్తుందంటే ఈ రెక్కల పురుగులు కానీ ఇటువంటి పురుగులలో వాడిపోతాయన్నమాట. మనం కొద్దిగా పురుగును కొద్దిగా నాశనం చేసే అవకాశం ఉంటుంది. ఈ పసుపు తెలుపు పల్లెలతో మనకు చాలా లాభం ఉన్నది. ఆమ్దం పూసాం కదా డబ్బలకు పసుపు తెలుపు పల్లెలకు, ఆ ఆమ్దం పూస్తే పచ్చదొమ్మ తెల్లదొమ్మ వచ్చి దాన్ని కతుకుంటుంది. మళ్ళా పక్షుతావరాలు పెడతాం. పక్షుతావరాలు పెట్టినామంటే ఆ పొలంలో కూర్చొని పక్షులు వచ్చి కూర్చొని ఆ పొలంలో ఉన్న పురుగును అంతా తినేస్తాయి, ఎరక తినేస్తాయి. ఆ పురుగును కూడా కొద్దిగా అరికెడతాం. ఈ పక్షుతావరాలు పుట్టకొచ్చే దశకే ఈ పక్షుతావరాలు తీసేయాలి. తీసేయకపోతే ఈ పక్షులన్నీ మొత్తం ఈ గింజలను తినేస్తాయి అన్నమాట. ఈ వరి వేసిన 15 రోజుల నాటికి ఇలా అజోలా వేసినాను. ఈ అజోలతో మనకు లాభాలు ఏమేమిటి అంటే ఈ అజోలా వేసినందుకు కలుపు గడ్డి రాదు, తర్వాత 75% నత్రజని ఇస్తుంది యూరియాకు బదులు. తర్వాత మళ్ళా ఈ అజోలతో మనకు నీరు ఇద్దరు తద్దరు ఉంటే కూడా మనకు కొద్దిగా కవర్ చేస్తుంది. ఇది ఒక నాచురకం మొక్క. అజోలతో చాలా మనకు లాభాలు ఉన్నాయి. ఈ 10,000 లోన్ ఇచ్చారు కదా నాకు, ఈ 10,000 లోనుతో ఒక 8,000 అద్దెకర భూమి కౌలు వల్లకి ఇచ్చేసి 8,000, తర్వాత 2,000 మిగిలితే ఒక వేప పిండి సంచి, తర్వాత ఒక వానపాము లేరు ఒక సంచి తెచ్చిన, ఇక తర్వాత దున్నుకం కిరాయి అవి కలిపి ఒక 2,000 అయింది. మొదట్లో నుంచి నా పొలంలో నేను ఎన్పిఎం పద్ధతి పాటిస్తున్నా. ఒకసారి పురుగు వస్తే నిమాసనం కొట్టిన, తర్వాత అగ్గి తెగుళ్ళు వచ్చినాయి. అగ్గి తెగుళ్ళు వస్తే ఆవు పెండ ఇంగు ద్రవము ఆవు మూత్రం కలిపి పిచికారు చేసిన. సంవత్సరానికి 2 సీజన్ల పొలం చేసుకున్న ఈ 10 క్వింటల్ల ఒకసారి 11 బస్తాలు అయినాయి, ఒకసారి 12 బస్తాలు అయినాయి. ఈ 23 బస్తాలను పట్టిస్తే ఒక 14 క్వింటల్ల బియ్యం వచ్చినాయి. 2 క్వింటల్ ఇంట్లోకి వేసుకున్న, ఒక 12 క్వింటల్ అమ్ముకుంటే మాదికు బియ్యం కొనరు, వడ్లు కొనరు, మాదికు బియ్యం కొంటారు. బియ్యము అమ్ముకుంటే నాకు ఒక 24,000 దాకా ఆదాయం వచ్చింది. అయితే 5 ఎకరాల్లో వరి పొలం వేసుకున్నాను, ఇంకా మిగతా 5 ఎకరాల్లో పల్లి పంటలు వేసుకున్నా. తీగ జాతిలో కాకర, బీర, చిక్కుడు, గోరు చిక్కుడు వేసుకున్నాను. తర్వాత కూరగాయలు టమాటో, వంగ, మిరప, బెండ వేసుకున్నాను. తర్వాత దుంపజాతి ఉల్లి, వెల్లుల్లి వేసుకున్నాను.
తర్వాత ఆకుకూరలు, పాలకూర, మెంతి, గోంగూర, కొత్తిమీర వేసుకున్నాను. పది గుంటలలో శ్రీవారి పెట్టినా, ఇంకా మిగతా పది గుంటలలో పలు కూరగాయలు వేసుకున్నా. ఓరోజు తప్పించి ఓరోజు తెంపుకొని సాస్పేట్ అంగల్లా అమ్ముకొసుకుంటా. నేను కూరగాయలు తెంపుకుంటాను, కూరగాయలు తెంపుకున్నాక ఊళ్ళో తిరిగి అమ్ముతాను, అమ్మిన తర్వాత మిగిలితే ఇంట్లోకి వాడుకుంటాను. ఇన్ని కూరగాయలు వేసినందుకు మాకు లాభం మంచిగా ఉంది, ఇంట్లో ఖర్చులు వెళ్ళిపోతున్నాయి, మేము ఆరోగ్యంగా ఉన్నాం. మంచిగా 7-8 రకాల కూరగాయలు ఉన్నాయి కదా, మంచిగా ఉన్నాయి మాకు ఇది. నిరుపేదల ఉయ్యం కింద 10,000 లోన్స్ ఇచ్చినందుకు చాలా సంతోషం. పోయిన సంవత్సరం మొత్తం మీద 53,000 ఆదాయం వచ్చింది. అందులో ఒక ఆవును పెట్టి ఆవును కొన్నా, తర్వాత ఆవు పాలు ఇస్తుంది, ఆవు పాలతో కూడా ఆదాయం పెరిగింది. మా పిల్లల చదువులు అయినాయి, చదివిపిస్తున్నాం. మిగతా ఈ కూరగాయలు ఇంటియే వాడుకుంటున్నాం, మిగతా ఈ బియ్యం కూడా ఇంటియే వాడుతున్నాం. మాకు చాలా సంతోషం ఉంది. మా ఇల్లు ఇంతకుముందు కూలీగా చేస్తుంటే ఈ లోన్ తీసుకోవడం వల్ల సొంతంగా రైతునైనా. మాకు ఇచ్చిన 10,000 అప్పుకు చాలా తక్కువ వడ్డీకి ఇచ్చారు. 10 నెలల తిరిగి కట్టేస్తున్నాము. 1 నెలకు 1,090 వస్తాయి, 1 నెలకు 1,080 వస్తాయి. ఇట్లా 10 నెలల అప్పు మొత్తం తీర్చేస్తున్నాం. ఈ 10,000 అప్పును రోజు కూరగాయలు అమ్ముకొసుకుంటాం కదా, ఓ రోజు తప్పించే రోజు మాకు ఏం కట్టినట్టు కూడా కొట్టలేదు. ఓ రోజు తప్పించే రోజు 4-5 వందలు వస్తాయి. అలాగా అప్పు తీసేసుకుంటాం, అలా ఇంట్లో ఖర్చులు తీసేసుకుంటాము. అంత ఏం కష్టం ఏం కాలేదు. మాలాంటి నిరుపేద కుటుంబాలను, ఎస్సీ ఎస్టీలను ఆదుకున్నందుకు ఐకేపీ సెర్బ్ వాళ్లకు ధన్యవాదాలు.